वेलकम बैक टू आवर चैनल नीली मेघालो। ఈ రోజు మేగ్నాస్ ఫుడ్ జర్నీలో ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్, వెరీ టేస్టీ ఎపిసోడ్ చేయబోతున్నాము. వెరీ టేస్టీ రెసిపీ. చాలామంది మటన్ కీమా ఎక్కువ తింటారు. నాకు నేను చికెన్ కీమా చేసేటప్పుడు చాలామంది నా లొకేషన్లో కానివ్వండి, లేదా నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, అందరూ అడుగుతారు చికెన్ కీమా కూడా ఉంటుందా అనేసి. ఉంటుందండి, చికెన్ కీమా కూడా ఉంటుంది. మీరు చికెన్ షాప్కి వెళ్ళి వాళ్ళని బ్రెస్ట్ పీసెస్ ఏదైతే మనము బోన్లెస్ తీసుకొని వాడిని కీమా కొట్టిమ్మంటే కీమా కొట్టి ఇస్తారు వాళ్ళు. అండ్ ఆ చికెన్ కీమా ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ అస్, ఎందుకంటే మటన్ కీమా చాలామంది తినరు. వై? బికాస్ దానిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో అది మన హార్ట్కి మంచిది కాదు. వెరాస్ చికెన్ కీమా ఇట్ ఈస్ ప్రోటీన్ అండ్ మీరు గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. దాంట్లో ఏం మీకు ఫ్యాట్ గేట్ ఉండదు కాబట్టి, బ్రెస్ట్ పీసెస్ కాబట్టి సేఫ్. సో ఎవరెవరైతే డైట్ చేయాలని అనుకుంటున్నారో, లేదు డైట్ కాకుండా కూడా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నారో, వాళ్ళు మా ఈ చికెన్ కీమా విత్ స్మాల్ మేథి, అంటే చిన్న మెంతి కూర, అందరికీ తెలుసు చిన్న మెంతి కూర. ఆ రెండుటి టేస్ట్ నాకు చెప్తుంటేనే నోట్లో ఊరుతుంది. ఆ రెండుటి టేస్ట్ చాలా యమ్గా ఉంటుంది. సో ఆ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ అవన్నీ మీకు చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కిలో చికెన్ కీమా తీసుకున్నాను. దాన్ని వాష్ చేసి వాటర్ అంతా తీసేసి అప్పుడు తీసి పెట్టుకున్నాను అన్నమాట. చిన్న మెంతి కూర 8 కట్టలు తీసుకున్నాను, 8 కట్టలు చికెన్ చిన్న మెంతి కూర, 5 మీడియం సైజ్ ఆనియన్స్, 3 టొమాటోస్, 1/2 టీ స్పూన్ పసుపు, కావలసినంత కారం, 2.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్ తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 2.5 ఫుల్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి, 10-12 లవంగాలు, 3 దాల్చిన చెక్కలు, ఆయిల్ తగినంత. సో దానికి యాజ్ యూజువల్ స్టవ్ మీద ఒక పెద్ద వెజిల్ పెట్టుకున్నానండి నేను. ఎందుకునంటే టుడే ఐఎమ్ కుకింగ్ అ లిటిల్ బిగ్ క్వాంటిటీ అనమాట. 1 కిలో చికెన్ కీమా తీసుకున్నాను నేను, సో చిన్న వెజిల్ సరిపోదు కాబట్టి పెద్దది తీసుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, 1 కిలో కాబట్టి ఇంత ఆయిల్ సరిపోద్ది, అరౌండ్ 100 ఎంఎల్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ కొంచెం వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనము లవంగ్ అండ్ దాల్చిని అంటే పట్టా అండ్ లవంగ వేసుకుంటాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసుకున్నాము. సో అది వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు. ఇప్పుడు మంచిగా కలుపుదాము. సో ఇది ఇప్పుడు మంచిగా కలిపేసామండి మనము. పసుపు అంతా కలిసేటట్టుగా ఆనియన్స్ కొంచెం వేగాలి. సో అందుకే ఇప్పుడు మనము కాసేపు మూత పెట్టేసి సిమ్ చేసుకుందాం మీడియంలో. ఇందాకటికి ఇప్పటికీ ఆనియన్స్ డిఫరెన్స్ చూస్తున్నారు కదండి, కొంచెం ట్రాన్స్లూసెంట్గా ఫ్రై అయ్యాయి, అంటే ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము, ఫుల్ హీప్స్. 1 కిలో కాబట్టి క్వాంటిటీ ఎక్కువ కదా, ఇంత కావాలి. దీంట్లో ఇప్పుడు మనము 3 టొమాటోస్ ఏవైతే మనం రఫ్గా చాప్ చేసుకున్నామో కడిగి అవి వేసేస్తాము. టొమాటోస్ అండ్ ఆనియన్స్ తొందరగా స్క్విషీగా సాఫ్ట్గా అవ్వాలి అని అంటే కొంచెం లైట్ సాల్ట్ వేసుకోవాలి. కాస్త సాల్ట్ వేద్దాం, తర్వాత మళ్ళీ కీమా వేసినప్పుడు వేద్దాము. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే టొమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట, సాఫ్ట్ అయిపోతాయి, తొందరగా సాఫ్ట్ అవుతాయి, లేకపోతే ఇట్ విల్ టేక్ టైమ్. సో టొమాటోస్ కూడా వేసేసాము. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ తీసినాం కదా, అది కూడా వేసేద్దాం. కారం 1/2 క్వాంటిటీ వేస్తున్నానండి, మళ్ళీ కావస్తే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి మనకు ఎంత ఇష్టమో అంత వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసి మంచిగా నూనె బయటికి వచ్చేంత వరకు, ఇది అంతా చక్కగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపేసాం మంచిగా మనము.
మీడియం ఫ్లేమ్లో. చాలామంది అనుకుంటారు, యాజ్ ఐ సెడ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్లో, చికెన్ కీమా అనేది బాగోదు అలా అని. లేదు, ట్రస్ట్ మీ, చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మటన్ కీమాలో మనకి చాలా ప్రాబ్లమ్స్, అంటే ఈ మధ్య డాక్టర్స్ రెడ్ మీట్ తినొద్దని అంటున్నారు, దాని తర్వాత ప్రాన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తినొద్దని అంటున్నారు. చికెన్ వీలైనంత వరకు తినమంటున్నారు, బికాస్ దాన్ని హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అందులో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనకి ప్రోటీన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి రోజు ఎగ్స్, ఫిష్, చికెన్ తినాలి. ఒకటే రకంగా చికెన్ పీసెసే వండుకొని తింటే మనకి బోర్ కదా. సో అందుకని ఇలా చికెన్ కీమా, చికెన్ కీమాలోనే బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి. మా ఫర్దర్ ఎపిసోడ్స్లో నేను మీకు చూపిస్తాను, చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్ కీమాలో. మీరు స్నాక్స్ చేసుకోవచ్చు, లవ్లీ ఏమంటారు వెరైటీ ఆఫ్ రెసిపీస్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ కుక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనము ఫర్దర్గా బోలెడన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, బోలెడంత జర్నీ చేయాలి కాబట్టి అప్పుడు చాలా చాలా చేద్దాం. అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మెసేజెస్ ద్వారా, అంటే ఇన్స్టాగ్రామ్లో అంతా అడుగుతూ ఉంటారు, సోషల్ మీడియాలో మీరు డైట్ రెసిపీస్ చెప్పండి అని. అవి కూడా చెప్తాం మేము, డైట్ రెసిపీస్ చెప్తాము. All type of cuisines we will try to cover, whether it is north, whether it is south, east, west. Endukante cooking, it's a chaala range of cooking undandi. Cooking is something never ending. Enni recipes tovvina inka vastune unte vastune untayi. Memu intak mundu kuda cheppamo, mee recipes emaina unte maato share cheskondi. Share cheskunte appudu మేము కూడా నేను కొన్ని నేర్చుకోవచ్చు మీ దగ్గర నుంచి, మీ అమ్మమ్మవి, మీ మమ్మీవి, మీ అత్తగారివి, ఇవన్నీ నేను కూడా నేర్చుకోవచ్చు. మీలో కూడా ఏదైనా కుకింగ్ టాలెంట్ నాకంటే బాగా కుక్ చేసే వాళ్ళు ఉండొచ్చు కదా. సో మీరు కూడా మీ రెసిపీస్ షేర్ చేసుకుంటే నేను చేస్తాను. సో ఇప్పుడు చూడండి, చాలా వరకు మంచిగా ఫ్రై అయింది. ఇంకా కొంచెం ఫ్రై అవనిద్దాం మనము బిఫోర్ పుట్టింగ్ ద కీమా. ఇంకోటి, చికెన్ కీమాకి మటన్ కీమాకి కుకింగ్ టైం చాలా డిఫరెంట్ ఉందండి. ఏంటి అని అంటే, మటన్ కీమా ఫస్ట్ మనము బాయిల్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని మనం బాయిల్ చేసుకొని ఆ తర్వాత కుక్ చేస్తాం, బికాస్ దాని కుకింగ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ వేరే చికెన్ కీమా ఇట్ కుక్స్ వెరీ ఫాస్ట్. సో తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ అకార్డింగ్ టు మీ, హెల్దీ అండ్ ఎ గుడ్ ఆప్షన్. సో ఇప్పుడు మీరు చూస్తే మంచిగా సాఫ్ట్ అయిపోయిందండి, అండ్ ఆయిల్ కూడా వదిలేస్తుంది మన ఆనియన్స్ అండ్ టొమాటోస్. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ కీమా వేసుకుందాము. చికెన్ కీమాని మనం మంచిగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా తీసేసి పెట్టాను. సో ఈ కీమా దీన్ని వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాము. ఇందాక మనము టొమాటోస్లో కొంచెమే సాల్ట్ వేసాము, ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేయాలి కాబట్టి. నేను ఎక్కువ మట్టికి పింక్ సాల్టే వాడతానండి, హిమాలయ పింక్ సాల్ట్. ఐ డోంట్ యూజ్ ది అయోడైజ్డ్ సాల్ట్ తను, ఎందుకునంటే ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్స్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అంత అయోడిన్ మన బాడీకి మంచిది కాదు. సో అందుకని పింక్ సాల్ట్ వీలైనంత వరకు షిఫ్ట్ అయితే బాగుంటుంది. లేదు అది ఒకవేళ చాలా ఎక్స్పెన్సివ్, మేము ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటే అప్పుడు మీరు కల్లుప్పు ఉంటుంది కదా, ఎంతైనా మన ఓల్డ్ ప్రొడక్ట్సేనండి. సో అటువంటి ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయాలి తప్పిస్తే వీలైనంత వరకు ఈ అయోడైజ్డ్ సాల్ట్స్ మనము వదిలేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలు అయిపోయింది స్టాప్ చేసి. ఇది మీరు రైస్లో కలుపుకొని తినచ్చు, లేదు రోటీస్ ఆర్ పరాఠాస్లో తినచ్చు. బ్రెడ్ మీద ఇట్లాగా లేయర్ లాగా పెట్టుకొని రెండు స్లైసెస్ పెట్టుకొని యూ కెన్ హ్యావ్ యాజ్ అ శాండ్విచ్ విత్ సమ్ రా ఆనియన్స్. ఇట్స్ ఆల్ క్రియేటివిటీ, ఫుడ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటివిటీ. మీకు ఎలా కావాల్సింది మీరు అలాగే చేసుకొని తినచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే మంచిగా కలర్ వచ్చేసింది. అండ్ మనం ఇలాంటిది మనకు తెలిసిపోతుంది చికెన్ సాఫ్ట్ అయిపోయింది అనేసి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కుక్డ్. ఏమైనా పెద్ద పెద్ద చంక్స్ ఉంటే ఇలా అనేటప్పటికి అది ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనము ఒక 8 బంచెస్, అంటే 8 కట్టెలు చిన్న మెంతి కూరని హాఫ్ వరకు కట్ చేసాము. చేసి
టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసాం, ఎందుకంటే దీనిలో చాలా ఇసుక ఉంటుంది. అది మొత్తం దీనిలో వేసేద్దాం. సో మనం చిన్న మెంతికూర వేసేసామండి. మెంతికూర చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ మెంతికూరలో ఒక బెస్ట్ క్వాలిటీ అది కూడా చిన్న మెంతికూరలో ఏంటి అంటే, చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది, హీమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉంటుంది. సో రోజు ఈ చిన్న మెంతికూర ఒక రెండు కట్టలు మీరు కట్ చేసి ఒక్క చుక్క నూనె వేసి దాంట్లో మీకు నచ్చితే 1 టీ స్పూన్ ఆఫ్ ఆనియన్స్ వేసి ఒక 1 గ్రీన్ చిల్లీ కారం నచ్చితే, నచ్చకపోతే ఊరికే అంత చిటికెడు చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ ఈ కడిగిన మెంతికూర వేసేసి దాన్ని ఊరికే అలాంటి 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. రోజు ఒక ముద్ద అన్నం దాంతో తింటే బ్లడ్ లెవెల్స్ మంచిగా ఇంక్రీజ్ అవుతాయి, అంటే మీ హిమోగ్లోబిన్ కౌంట్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. చాలామందికి బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది బికాస్ దే డోంట్ ఈట్ ప్రాపర్ ఫుడ్. కాబట్టి చిన్న మెంతి కూరలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ షుగర్ ఉండేవాళ్ళు రోజు ఎవరైనా రోజు తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి, అంటే కీమోథెరపీస్ రేడియేషన్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్ లెవెల్స్, అంటే హిమోగ్లోబిన్ కౌంట్ 6, 5, 6కి వచ్చేస్తుందన్నమాట. అటువంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, బ్లడ్ మళ్ళీ ఎక్కిస్తారనమాట. అలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని అంటే రోజు చిన్న మెంతి కూర మీరు నేను చెప్పినట్టు ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్లో ఇంత ఉల్లిపాయలు వేసేసి ఈ చిన్న మెంతి కూర ఇలా ఫ్రై చేసేసుకొని సాల్ట్ పెప్పర్ లేతే సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక ముద్దతో తింటే దీని బెనిఫిట్స్ అంతా ఇంత ఉండదు. సో ప్లీజ్ ఇంక్లూడ్ గ్రీన్స్ ఇన్ యువర్ డైట్. ఆకుకూరలు చాలా మంచివి. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయలేదండి. మీరు చూస్తే నిదానంగా చక్కగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో ఆ డిష్ ఇస్ రెడీ. ఇంకా మనం ప్లేటింగ్ చేసుకోవడమే. ఇంకా మనము ప్లేటింగ్ చేసేసుకుందామండి. దీంట్లో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు, కరివేపాకు వేయాల్సిన అవసరం లేదు. అవసరం లేనప్పుడు అన్నెసరిగా ఇంగ్రీడియంట్స్ నింపడంలో ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ విత్ మెంతికూర చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఆల్రెడీ గ్రీన్ కలర్ మనకి తెలియకుండానే గార్నిష్ అవసరమే లేదు దీనికి. ప్రతి ఒక్క డిష్కి గార్నిష్ అవసరము అని నేను అనుకోను. సో ఆ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ ఆర్ చికెన్ కీమా ఈజ్ రెడీ. సో మా ఇలాంటి ఇంకా మంచి మంచి డిషెస్ మీకు కావాలి, మీరు చూడాలి, మీరు ఎంజాయ్ చేయాలి నాతో పాటు అని అనుకుంటే మీరు మా నీలి మేఘాలలో మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ పక్కన ఒక బెల్ ఉంటుందండి, దట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ బెల్ క్లిక్ చేస్తేనే మీకు పాపప్ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడే మా కమింగ్ ఎపిసోడ్స్ వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సో దట్ యుల్ నాట్ మిస్ ఎనీ రెసిపీ కదా. నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి మాట్లాడుతున్నానే, కానీ ఎంతైనా నాన్ వెజ్ నాన్ వెజే కదా. ఐ లవ్ నాన్ వెజ్. నేను అలాంటి పిచ్చి పిచ్చి సాక్రిఫైసులు చేయను. సో మీరు కూడా వెళ్తే మేము కూడా అన్నంలో ఇది కలుపుకొని తినేసి ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా చేసి మీ కమెంట్స్ని బాగుందా, ఎలా వచ్చింది, ఏంటి అన్నీ మాకు కింద కమెంట్స్లో పెట్టండి. వీ విల్ డెఫినెట్లీ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. చూపించాను కదా ఇల్లు, పెద్ద ఇల్లు. ఇట్స్ మోర్ దాన్ 125 ఇయర్స్, అంటే 125 సంవత్సరాలకి ఎక్కువ అనమాట ఇల్లు. దోసకాయ పొడి కూర చూపిస్తానని అన్నారు. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అంట. మీ నానమ్మ చేసేవారు, వాళ్ళ నానమ్మ చేసేవారు.